వీళ్ళు అంటారు మొత్తం మేము కరెక్ట్, మీరే రాంగ్, మీ స్కాన్లు తప్పు, వీళ్ళు ఇచ్చే స్కాన్ రిపోర్ట్ తప్పు అంట. గవర్నమెంట్ హాస్పిటల్ లో స్కానింగ్ తప్పు అంట ఇక్కడ. మరి మీరందరూ యాడ్ చేయండి, ఎవరు పిల్లలు కూడా తెలియదు, చూపి కూడా చూపిలా. చూడండి అమ్మ, తల వచ్చిందా చూడండి, 8 నెలల అబ్బాయికి తల అంట, వీళ్ళు చెప్పటం నిండిపోయింది అంట. నిండిపోయి తీసామంటున్నారు. అసలు తీసుకెళ్ళినప్పుడు బతుకున్నాడో లేదో కూడా తెలియదు. అన్ని మీరు చెప్పినా నిలబడద్దు. అదేమంట అమ్మాయికి చెప్పాము, వాళ్ళకి చెప్పాము అని ఇప్పుడు కనీసం మీ పిల్లోడని కూడా చూపిలా, నెలలు నిండిపోయినాయని చూస్తున్నారు. ఆ పిల్లోడికి నెలలు నిండిపోయినాయి అమ్మ, ఎవరైనా చూసి చెప్పండి. నెలలు నిండినాయన్న, నిండిపోయినాయి అంత. జీజీహెచ్ లో స్కానింగ్ రాంగ్ అంట, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లే చెబుతున్నారు. మరి ఇక్కడ చేసేదంతా రాంగు, మీరు తెచ్చింది రాంగు, మాకు కడుపు పట్టుకుంటే తెలియదు అంట. ఆ సీనియర్ డాక్టర్లకి కడుపు పట్టుకుంటే తెలిసిపోతుందంట డెలివరీ చేయడానికి. అలా చేసి చంపేసేసి 3 రోజుల తర్వాత ఇచ్చారు. చచ్చిపోయింది తీసుకెళ్ళండి, లేదంటే మాచురులో పెడతాం అంటున్నారు. అదేమంటే బ్లాక్ మెయిలింగ్. పిల్లోడిని 8 సంవత్సరాలు 8 నెలల్లో తీసేసి అదేమంటే వాళ్ళ తప్పుని కప్పుపుచ్చి జనాల్ని ఇంకా మమ్మల్ని ఇంకా లోన నిబంధించి కాన్పుల వాటిలో నిబంధించి ఎందుకు మీడియాను కూడా ఆఖరికి లోపలికి రానివ్వకుండా జనాల్ని అంత ఇబ్బంది పెట్టించారు. మీడియాను కూడా ఆఖరికి లోనకి రానివ్వకుండా మీడియా వాళ్ళతో కూడా మాకు సపోర్ట్కి వచ్చిన మీడియా ప్రతినిధులు కూడా వాళ్ళని కూడా బయటకి నెట్టేసి ఈ రకంగా చెప్తారు. ఇది ప్రభుత్వ ఆసుపత్రి దిష్టి. జూనియర్ డాక్టర్లు చేస్తే ఆపరేషన్లు చేపిస్తున్నారు, ఇది సీనియర్లు మరి ఏమైపోయారు? జూనియర్ డాక్టర్లు చేస్తే అవసరం ఏముంది? సీనియర్లకి చేత కాదా? జూనియర్లకి ఎట్టి పరిస్థితి చేస్తే జనాల పాలకి అధికారం ఇచ్చారు. మావిడ గుంటూరు అనమాట. ఫస్ట్ కానీ జీజీహెచ్ హాస్పిటల్ చూపించుకుంటుంది. సోమవారం పొద్దున వస్తే స్కాన్ రాశారు, రాస్తే స్కానింగ్ లేమో, 2 రోజులు టైం ఉందని చెప్పారు. ఈ అమ్మాయికి 8 నెలల్లోనే మేము చేస్తాము, మీ డాక్టర్లా మేము డాక్టర్లా మాకు తెలుసా మీకు తెలుసా అని పొట్టని ఐసీయూలో పెట్టారు. చూపించకుండా అసలు ఎవరు చూపించలేదు, ఎవరు చూపించకుండా తీసుకుని పెట్టి ఇవాళ పొద్దున 4:30 ఫోన్ చేసి సంతకం పెట్టి మీ పిల్లల్ని మీరు తీసుకెళ్ళిపోండి అన్నారు. అసలు మా బాబా నమ్మకం ఏంది ఇప్పుడు నాకు చెప్పండి. 3 రోజులు తిరిగామన్నా, 3 రోజులు అసలు అడుగు లోపల పెట్టలేదు. బుధవారం 11 గంటలకి
అసలు ఎవరికి చూపించలేదు. అడిగాము రమ్య మేడం అంట. మేము అడిగినప్పుడు మీ బాబు కదులుతున్నాడు, ఏడుస్తున్నాడు, పాలేదే పట్టము, డైపర్లు తెచ్చియండి, వెంటిలేటర్ మీద ఉన్నాడు, ఊపిరి తీసుకుంటున్నాడు అని చెప్పారు. చెప్పి సరే రెండు రోజులు చూడనివ్వలేదని మేము కూడా గమ్మున ఉన్నాము. ఇవాళ పొద్దున్న 4:30 ఫోన్ చేసి మీ బాబు చనిపోయాడు వచ్చి తీసుకెళ్ళండి అని ఫోన్ చేశారు. మా బాబు నమ్మకం ఏందండి మాకు చెప్పండి. మాకు డిఎన్ఏ పరీక్ష చేయాలండి. అది నా బాబా కదా, కన్ఫర్మ్ చేయాలి. నాకు పొద్దు నుంచి సూపర్గా రూమ్ చుట్టూ తిరుగుతుంటే అసలు ఆయన మొహం కూడా చూడలేదండి. రిపోర్ట్లు ఇస్తే రిపోర్ట్లు మార్చారు, వాళ్ళు దిద్దారు, వాటిని కావాలని దిద్దారు స్కాన్ పేపర్లని. 32 37 చేసి రిపోర్ట్లు ఈ రెండు దిద్దారు చూడండి. 32 37 చేశాడు, ఒక 32 31 చేశాడు. ఆపరేషన్ చేశారు, స్కానింగ్ రిపోర్టు తప్పు అంటున్నారు. వాళ్ళు వచ్చింది కరెక్ట్, స్కానింగ్ రిపోర్టు తప్పు అంటున్నారయ్యా. మా నెల 15 రోజులు టైం ఉంటే, టైం లేదని చెప్పి ఇప్పటికిప్పుడే చేయాలని చెప్పి కనీసం రిపోర్ట్ కూడా చూడకుండా ఆపరేషన్ చేశారు 8వ నెలలోనే. ఇప్పుడు రిపోర్ట్లు తీసుకెళ్ళి మేము అన్నీ సూపరింటెండెంట్ గారికి ఇస్తే సూపరింటెండెంట్ గారు డాక్టర్లకే సపోర్ట్ చేస్తున్నాడు. మాకు న్యాయం జరిగేది ఏమీ లేదు, ఏది మాట్లాడినా వాళ్ళదే కరెక్ట్ అంటున్నాడు. ఈ రోజు నా బిడ్డకి అట్ట జరిగింది, రేపు ఇంకొక బిడ్డకైనా అంతే జరిగిందిగా. రాంగ్ వాళ్ళే చెప్తున్నారు, 7 నెలల్లో మేము స్కానింగ్ తీపిస్తే ఇక్కడ స్కానింగ్ తీపించిన రిపోర్టు కరెక్ట్ అన్నారు. ఈ రోజు మంగళవారం స్కానింగ్ తీపిస్తే ఆ రిపోర్టు కరెక్ట్ కాదు అంటున్నారు. 15 రోజులు ఉంది మా అమ్మాయికి టైం, అయినా సరే నిమిషాల ప్రకారంగా ఆపరేషన్ చేయాలని చేశారు. ఇప్పుడు బిడ్డనే బతికున్నాడు బతికున్నాడు అని చెప్పారు. ఈ రోజు చచ్చిపోయిన బిడ్డను మా చేతికి ఇచ్చారు. అది అన్ని ఇచ్చాం సూపరింటెండెంట్ గారికి మొత్తం. ఏంటది అక్కర్లో కూడా మేమందరం అక్కడే ఉంటే బిడ్డ ఇదిగో ఇది మీ బిడ్డ అని మాకు చెప్పలేదు, ఎవ్వరికి చూపించలేదు, కన్న తల్లికి కూడా చూపించలేదు. డ్యూటీ రాటరీ కూడా అసలు ఒక్క మాట ఏమంటుంది, మీ బిడ్డకు మేము చెప్పా, ఎవరికి చెప్పకపోయినా చెప్పామంటున్నారు. ఎవరికి చెప్పారు? మా నేను ఉన్నది నేనే, నాకు చెప్పలేదు. నేను మా అమ్మని అవుతాను.